ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో మనం ఆరాధన చేయటానికి, ప్రభు పాదసంధిలో కూడుకోవటానికి ఆయన సన్నిధికి వచ్చి ఉంటున్నాము. మరి మనం మందిరాల్లో కూడుకోలేని పరిస్థితులు కనుక ఈ యొక్క వీడియో ద్వారా ఆరాధన విని, వర్తమానం విని మనం ఆరాధించినట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక. గడిచిన రాత్రి అంతా దేవుడు మనకిచ్చిన భద్రత కొరకై దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక నూతన పరిశుద్ధ దినాన్ని ప్రభు మనకిచ్చాడు. ఈ దినం ప్రభుని ఆరాధించక మునుపు ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం మెసేజ్లోకి వెళదాం. ప్రియమైన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ దినం కొరకై మీకు స్తోత్రములు. ప్రజలు మీ వారు, మాటలు మీవి, వాక్యం అందించి మీ దాసును అభిషేకించి వాడుకున్నామని యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఆరాధన అనగా ఏమిటి? ఆరాధన అనగా దేవుని ఘనపరచుట, దేవుని హెచ్చించుట, దేవుని పూజించుట, దేవుని మహిమపరచుట, దేవుణ్ణి పొగడటం. స్తుతి అనగా అంత గొప్ప దేవుడు ప్రపంచ మానవాళి కొరకై చేసిన గొప్ప త్యాగానికి బదులుగా చెల్లించేదే స్తుతి. ఇవదే కాల సమయంలో స్తుతితో కూడిన ఆరాధన ప్రభు యొక్క పాదసంలో మనము అర్పించబద్ధులమై ఉంటున్నాము. అందునిమిత్తమై ఒక భాగాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 31:21. ఈ వచనాన్ని మనం గమనిస్తే నేను చదువుతాను. అతడు తన కలిగినదంతా తీసుకొని పారిపోయాను. అతడు లేచి నది దాటి గిలాదను కొండ తట్టు అభిముఖుడై వెళ్ళాను. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినప్పుడు గిలాదు కొండ, పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో కొండలను మనం చూస్తాం. ప్రతి కొండకు ఒక ప్రత్యేకత అనేది ఉన్నది. గిలాదు కొండ, గిలాదు అనగా కరుకైనా అని అర్థం. అయితే ఈ కొండ దగ్గర ఏం జరిగింది? యాకోబు ఏం చేశాడు? మనము ఎలా ప్రభువును ఆరాధించాలి? చూసారా ప్రియులారా, మనం గమనిద్దాం. మరి ఆదికాండం 31:54 వచ్చిన నేను చదువుతాను. యాకోబు ఆ కొండ మీద దహన బలి అర్పించి, కనుక కొండ మీద బలి అర్పించిన స్థలం అని చెప్పుకోవచ్చు. బలి అనగా ప్రాయశ్చిత్తము, అర్పించటం. దేవుడు ఆయనకి చేసిన మేలులకు ప్రతిగా యాకోబు దేవుణ్ణి ఆరాధించాడు, స్తుతించాడు. బలులు అర్పించడం అంటే అదే. మన పూర్వీకుల కాలంలో బలులు పలు రీతులుగా ఉంటాయి. అయితే దేవాతి దేవుడు సృష్టి ఆరంభంలో కూడా ఆదికాండం 3:21 హవ్వ ఆదాములకి చర్మపు చొక్కాయలు కుట్టించనని రాయబడింది. అంటే చర్మపు చొక్కాయలు కుట్టించాడంటే అక్కడ ఒక జంతువు ఏదో బలి అయింది అని అర్థం. కనుక ఒకళ్ళకి మేలు చేయాలంటే ఇంకొకళ్ళు దాని కొరకు వారు చేసే త్యాగము, వారి అర్పణ ఎంతో శ్రేష్టమైనది. అలా ఈ బలి గురించి ఆదికాండం నుంచి మనం తీసుకున్నట్లయితే బైబిల్ మొత్తంలో పాత నిబంధనలో బలులు అన్నారు, కృత నిబంధనకు వచ్చేసరికి ఆరాధన, స్తుతి ఆరాధన అంటున్నారు. కనుక మన పితృల కాలంలో 4 విధాలైన బలులు మనం గమనిస్తాం. లేవికాండం 1:3 దహన బలి, లేవి 3:1 సమాధాన బలి, లేవికాండం 4:24 పాప పరిహారార్థ బలి, లేవికాండం 5:15 అపరాధ పాప పరిహారార్థ బలి. ఈ రీతిగా బలులు మన పితృల కాలంలో వాళ్ళు అర్పిస్తూ వచ్చారు. అందుకే దేవుని ప్రజలైనటువంటి మనము ప్రభువుని ఎరగక మునుపు మన జీవితాలు ఎలా ఉన్నాయి, మనం ఎందుకు ప్రభువుని ఆరాధించాలి? యాకోబు అయితే బలి అర్పించాడు, అందుకే ఆ కొండ బలి అర్పించు కొండగా అక్కడ మనం తెలుసుకోవచ్చు. యాకోబు బలి అర్పించిన స్థలము అనగా దేవునికి స్తుతియాగము, ఆరాధన చెల్లించాడు. అయితే మనము ఎందుకు ప్రభువుని ఆరాధించాలంటే రోమా 3:23 అందరం పాపం చేశాము అని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ సెలవిస్తూ ఉంది. రోమా 3:19 సర్వలోకము పాప శిక్షకు గురైందని రాయబడింది. కనుక మానవుడు పాప శిక్షలో ఉంటున్నాడు. శిక్ష నుంచి తొలగించబడాలంటే ఎవరైనా ఆ శిక్ష తన మీద వేసుకోవాలి. ఈ ప్రపంచంలో అలా చేసింది ఎవరు? ఒకరికొకరికో ఎవరు కూడా ఏం చేయలేకపోయారు ఈ హలోకంలో.
చూడండి తల్లిదండ్రులు పిల్లల కొరకు ఎంతో చేస్తారు, కానీ ఒకళ్ళకొరకు ఒకళ్ళు మరి ఏం చేయలేని స్థితి కలిగి ఉంటారు. ఉదాహరణకి ఇప్పుడు ఈ కరోనా వచ్చింది, ఒక్కళ్ళకి వచ్చినా కానీ దూరంగా ఉంచుతారు. ప్రియులరా, గమనించారా ఈ మధ్యకాలంలో శవాన్ని కుక్కలు పీకుపోయినాయని కూడా మనం విన్నాం. ఇట్టి దురవస్థ, అది మానవుని యొక్క జీవితం. ఇట్టి దినాల్లో దేవుని ప్రజలైనటువంటి మనం మన యొక్క శిక్ష నుంచి తప్పించడానికి ఆ దేవుడే తన సొంత కుమారుని లోకానికి పంపించాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. యేసు అనగా రక్షకుడు. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించునని మత్తయి 1:21 రాయబడింది. కాబట్టి మన కొరకు ఒక మనిషి బలి అయిపోవాలి, ప్రపంచ మానవాళి కొరకై. అందుకే హెబ్రీ 9:25 యేసుక్రీస్తు ప్రభువారు మరి అక్కడ మనం గమనిస్తే తనది కాని రక్తాన్ని తీసుకొని సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు వెళ్ళేవాడు. అలా సంవత్సరానికి ఒకసారి వెళుతూ ఉన్నప్పుడు మానవుని యొక్క పాపం అనేది తొలగించబడటం లేదు. అందుకే ఎబ్రీ 9:12 మేకల యొక్కయు గొర్రెల యొక్క రక్తము కాక తన స్వరక్తముతో అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించను అని రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు తన సొంత రక్తాన్ని తీసుకొని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు నిన్ను నన్ను రక్షించడానికి. అందుకు మనం ప్రభువును ఆరాధించాలి. యేసయ్యా, నన్ను రక్షించడానికి నా కొరకు ఈ లోకానికి వచ్చావు, నా శిక్ష యావత్తు నీ మీద వేసుకున్నావు, నాకు వదులుగా నీవు బలి అయిపోయావయ్యా, నీకు స్తోత్రం అని ప్రభును మనం ఆరాధిద్దాం. చూశారా ప్రియులారా, అందుకే ఈ బలి అర్పించబడేటువంటి పశువు నిర్దోషమైనది, మగదై ఉండాలని ధర్మశాస్త్రంలో రాయబడింది. అలానే హెబ్రీ 7:26 పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు బలి అయిపోయాడు. హెబ్రీ 10:12 సదాకాలము నిలుసు బలిగా నీ కొరకు నా కొరకు బలి అయిపోయాడు. కనుక మనల్ని రక్షించడానికి గొల్గొతా కొండ మీద ఆయన బలి అయిపోయినాడు. ప్రియులరా, ఈ గొప్ప సత్యాన్ని గ్రహించిన వారమై ప్రభుని ఆరాధించాలి, ఆయన ఘనపరచాలి. అందుకే యాకోబు గిలాదు కొండ మీద దేవునికి బలి ఎలా అర్పించాడు, ప్రపంచ మానవాళి రక్షణ కొరకాయి యేసుక్రీస్తు ప్రభువారు గొల్గొతా కొండపై బలి అయిపోయినాడు. ఆయన చేసిన ఆ గొప్ప శిలువ త్యాగాన్ని గమనించి మనం ఆయనను ఆరాధించబద్దులమై ఉంటున్నాం. అందుకే మొదటి పేతురు 2:5 ఏమి రాయబడిందంటే, మొదటి పేతురు 2:5 మనం గమనిస్తే, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్లవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. కనుక సజీవమైన ఆ దేవాతి దేవుని కొరకు మనము పరిశుద్ధ యాజకులంగా బలులు అర్పించడానికి ఆత్మ సంబంధమైన బలి, అదే ఆరాధన. కనుక ఈ ఉదయకాల సమయంలో ఆ ప్రభుని ఎరిగిన వారమై ఆ ప్రభు నీ కొరకు నా కొరకు చేసిన ఈ గొప్ప బలియాగాన్ని మనం తలుసుకొని ఆ ప్రభును మనం ఆరాధిద్దాం. ప్రభువా, ఒకప్పుడు నేను పాపిని, నా పాపానికి శిక్ష భరించడానికి నిత్య శిక్షకు పాత్రుడై ఉన్నాను, నన్ను ప్రేమించావు, రక్షకుడుగా ఈ లోకానికి వచ్చావు, నాకు బదులుగా నీవు బలి అయిపోయావు, గొల్గొతా కొండపై బలి అయిపోయావు, నాకు ఇచ్చిన రక్షణ కొరకై నీకు స్తోత్రము. ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి సజీవునిగా నన్ను సిద్ధపరిచావు, నీకు స్తోత్రం. ఎంత గొప్ప కార్యం నా పట్ల చేసినందుకై నా స్తుతి ఆరాధన నీకు చెల్లిస్తున్నానని ప్రభుని మనం ఆరాధిద్దాం. కొంతసేపు మనం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం ప్రభుని ఆరాధిద్దాం.